ట్రోలింగ్తో మొదలైన కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నాగ చైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ కామెంట్స్ చేయడంతో ఇష్యూ కాస్త టర్న్ తీసుకుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ సీరియస్ అయింది. కొండా సురేఖపై వ్యాఖ్యలపై కోర్టుకెళ్లారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కూడా వేశారు. ఇక ఇవాళ నాగార్జున వేసిన దావాపై నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతుంది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధారమైన అవాస్తవ వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారన్నారు నాగార్జున. మా కుటుంబంపై వాటి వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా తమ పరువుకు నష్టం కలిగించిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్లో పేర్కొన్నారు. ఇక మరోవైపు తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. అనుకోని సందర్భంలో అనుకోకుండా ఓ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా కేటీఆర్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ మాటలతో వేదనకు గురై ఆయన గురించి వ్యాఖ్యలు చేసే క్రమంలో అనుకోకుండా ఆ కుటుంబం గురించి మాట్లాడా ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ నిప్పులు చెరుగుతోంది. హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, నటులు ఇలా టాలీవుడ్ అంతా ఒక్కటై మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదం కావడంతో కోర్టు విచారణ ఆసక్తి కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు కూడా పాల్పడిన నేపథ్యంలో క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు కదా, ఇవాళ విచారణ జరగబోతోంది, ఎలా ఉండబోతోంది విచారణ, అప్డేట్స్ ఏంటి? ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో నిన్న మంత్రి కొండా సురేఖ బేషరత్గా క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మళ్లీ న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. మరోవైపు నాగార్జున, హీరో నాగార్జున తనపై తన కుటుంబంపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కొండా సురేఖపై లీగల్ గా ఫైట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి క్రిమినల్ కోర్టులో కొండా సురేఖపై పరువు నష్ట దావా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక చూడొచ్చు నాగార్జున దాఖలు చేసినటువంటి పిటిషన్ లో అనేక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. మనం చూడొచ్చు ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనబుల్ స్పెషల్ జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ ఎట్ నాంపల్లి హైదరాబాద్, అంటే నాంపల్లి కోర్టులో ఈ నెంబర్ తను వేసినటువంటి పిటిషన్ కాపీ ఇది. అక్కినేని న్యాయశ్రౌతో పాటు అక్కినేని నాగార్జున, అదేవిధంగా పిటిషనర్ అక్కినేని నాగార్జున సంబంధించినటువంటి రెస్పాండెంట్ వచ్చేసి మంత్రి కొండా సురేఖ ఇద్దరి పేర్లను కూడా చాలా స్పష్టంగా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్ లో నాగార్జున అనేక అంశాలను కూడా పొందుపరిచారు. తన ఎన్నో సంవత్సరాలుగా తన తండ్రి సినీ రంగంలో అనేక విశిష్ట సేవలు అందించారు, సినీ ఇండస్ట్రీలో అనేక మంచి పేరు గడించి ఎన్నో అవార్డులను రివార్డులను సంపాదించుకున్న తన తండ్రి వారసత్వాన్ని తాను కొనసాగిస్తున్నాను, తన కొడుకు కొనసాగిస్తున్నాము. మరోవైపు తన కొడుకు 2017లో వివాహం జరిగింది. 2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వారిద్దరు కూడా విడిపోయి గౌరవప్రదంగా విడిపోయి గౌరవప్రదమైనటువంటి జీవితంలో వారిద్దరు కూడా గడుపుతున్నారు. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అనేక దశాబ్దాలుగా తన కుటుంబము ఎంతో సమాజంలో అంటే ఎన్నో అవార్డులు రివార్డులు జాతీయ అవార్డులు వచ్చినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటి తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తమ కుటుంబాన్ని మనోవేదనకు గురి చేసింది. వెంటనే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ లో పొందుపరిచింది. ఇక తెలుగు కంటెంట్ కొండా సురేఖ ఏం మాట్లాడిందనే దాని విషయంపై కూడా ఒరిజినల్ స్టేట్మెంట్ తెలుగులో ఇన్ తెలుగులో పిటిషన్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేపట్టే అయ్యింది, ఎందుకంటే ఎన్ కన్వెన్షనల్ను కూలగొట్టేద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్లమని చెప్పిన నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అని అన్నది, వెళ్ళను అంటే చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపో అని విడాకులు ఇచ్చారని తెలుగు కంటెంట్ చాలా క్లియర్ గా అంటే
పిటిషన్ కాపీలో తెలుగు కంటెంట్ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ కంటెంట్ వలనే తన కుటుంబంపై తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తే వ్యాఖ్యలు చేసింది. తన కుటుంబం ఎంతో మనో వేదనకు గురైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖను వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ పిటిషన్ లో చాలా క్లియర్ గా పొందుపరిచిందండి. మరోవైపు ఎంతో పేరు ప్రతిష్టలు, దాదాపు అనేక అవార్డులు, నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు, రాష్ట్ర అవార్డులు, అనేక అవార్డులు వచ్చినటువంటి తన కుటుంబంపై పేరు ఎంతో దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్నాయి. కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేపడుతున్నాము. మరోవైపు తన భార్య అక్కినేని నాగార్జున, భార్య అక్కినేని అమల కూడా బ్లూ క్రాస్ సొసైటీ జంతువుల సంరక్షణ పేరుతో హైదరాబాద్ లో ఒక సంస్థను ఏర్పాటు చేసి జంతువులను సంరక్షిస్తుందంటూ కూడా పేర్కొనింది. లాస్ట్ చివరిగా ప్రేయర్ ఒకటే చెప్తుంది, సెక్షన్ 356 ప్రకారం బిఎన్ఎస్ పనిష్ ద అక్యూజ్, అంటే ఎవరైతే వ్యాఖ్యలు చేశారో సెక్షన్ 356 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ లో నాగార్జున స్పష్టంగా పేర్కొంది. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఈ రోజు విచారించిన తర్వాత మంత్రి కొండా సురేఖకు సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తానని మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. జాన్సిరాని. రైట్, థ్యాంక్ యూ సునీల్.